న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయం పదకొండు నుంచి చదుదామండి యహోవా దూత వచ్చి అభియజ్రీయుడైన యోవాషునకు కలిగిన ఒఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుని ఉండెను యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగైండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకొని చుండగా యహోవా దూత అతని కనబడి పరాక్రమం గల బలార్జుడా యహోవా నీకు తోడయున్నాడని అతనితో అనగా ఇక్కడ గిద్యోను అనే ఒక యమునస్తుని చూస్తున్నాం పేరేంటండి గిద్యోను ఈ గిద్యోను పిరికివాడు మిద్యానీయులు ఇస్రాయేలీ నానా బాధలు పెడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర బానిసలైపోయి వాళ్ళ దగ్గర చాకరీ చేస్తూ వారికి బానిసలైపోయినటువంటి స్థితిలో వాళ్ళకి భయపడిపోయి ధాన్యాన్ని దొల్లగొట్టుకుంటున్నాడు బహిరంగంగా ధాన్యాన్ని నూర్చుకుంటే వచ్చి ఇది మాది అని వాళ్ళు నువ్వు చెట్టేసుకుంటే నీ పండ్లని పండ్లన్నీ కోసుకొని వెళ్ళిపోతారు నీ చేతిలో ఉంటే పీకెళ్ళిపోతారు అలాంటి స్థితిలో ఆనాడు ఇస్రాయేళ్లు జనాంగం హీన హీనదశ పొందారు ఎవరు ఇస్రాయేళ్లు జనాంగం దేవుని చేత దీవించబడినవారు ఏర్పరచబడిన వారు అబ్రహాము సంతానం దేవుడు మన జనులలో నుండి అబ్రహామును పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు నా చిత్తం చెయ్యి నేను నడిపించిన మార్గంలో నడువు నాయందు విశ్వాసం ఉంచు అని ఒక ప్రత్యేకమైన జనాంగంగా వాగ్దానపు ప్రజలుగా దేవుడి ఇస్రాయలు కోరుకున్నాడు మరి అలాంటి దేవుడి చేత ఆశీర్వదించబడిన వారు బానిసలైపోవలసిన కర్మేంటి దశ పొందవలసిన అవసరం ఏంటి మాటి మాటికి ఇస్రాయేలీలు దేవుడు చెప్పిన మాట వినటం లేదు మనం వింటామా దేవుడు చెప్పిన మాట మనకి ఇష్టమైన మాట అయితే మనకు అనుకూలమైన మాట అయితే మనకు లాభం కలిగే మాట అయితే మనం వింటాం కదండి మనకు అర్థం కాకపోతే మనకు అవసరం లేకపోతే మనకి ఇష్టం లేకపోతే దేవుని మాట వినకుండా మన మాట చేసుకుంటాం మన మాట మంచిదా దేవుని మాట మంచిదా అందరికీ తెలుసా అది మరి ఏ మాట వినాలి మనం ఈ తిరు దనుమణ మీరు క్షేమగా చచ్చదరు అది దేవుడి మాట మాట ఏంటి మీరు చావనే ఎవరు మాట విన్నారు ఆదామావలో దేవుని మాట ఎందుకు విన్నారు మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మానవుడి బుద్ధి ఏంటంటే తిండి అంటే చాలు తిండి దగ్గర పడిపోతారండి జనం తాగుడు తినటం తాగటం ఎందుకు బతకటం తినటం తాగటం తిని తాగే విషయాల్లో మాత్రం వద్దు అని అనలేరు చాలామంది వద్దు అనలేరు రాజు రాజుగారి విందులో బఫే అనమాట బఫే అంటే తెలుసు కదా ఒక యాభై అరవై డిషెస్ ఉంటాయి అక్కడ పాత్రలో అన్ని రకాల కూరలు ఏ ఫ్రూట్స్ బిర్యానీ చపాతి రొట్టె మొత్తం ఉంటాయి అది వెళ్ళి ప్లేట్ తీసుకొని వెళ్ళి ఎన్ని ప్లేట్లు తినాలంటే అన్ని ప్లేట్లు ఎంత తినాలంటే అంత తినొచ్చు అలాంటిది రాజుగారి భోజనం ఉచితంగా తినటానికి దాంతోపాటు ఆయన దగ్గర ఉన్న వైన్స్ అన్నీ కూడా రాక్షసాలు మత్తు కలుగు చేసే పదార్థాలు తాగడానికి దానియాలు అనే యవనస్తుడికి అవకాశం దొరికిందండి మనకే దొరికితే పెళ్ళి అంటే అందరూ పరిగెడతారు ఎందుకంటే చాలామంది బిర్యానీ తింటానికి ఏమన్నాడు దానియాలు నాకొద్దు ఈ విగ్రహార్పితమైన ఆహారం నేను తినను ఈ మత్తు కలుగు చేసే పానీయాలు నేను తాగ నాకొద్దు నా దేహాన్ని నేను అపవిత్రపరుచుకొనను ప్రతిసారి పాపం మనల్ని ఆశ పెడుతున్నప్పుడు నాకు వద్దు అని చెప్పగలగాలి డబ్బులిస్తుంటే ఎవరిని వద్దంటారా బంగారం తెచ్చిచ్చారనుకోండి అంత ముద్ద అంత ముద్ద ఏకంగా ఒక చపాతీ చేసే అంత ముద్ద అది బంగారమే అనుకో తెచ్చి నీ చేతిలో పెడతనారనుకో వద్దంటావా అంటావా నయమాను స్వస్థత పొందిన తర్వాత బంగారము వెండి మంచి చేనారు వస్త్రాలు తీసుకొని ఎలీషా దగ్గరకు వచ్చేస్తుంటే ఏమన్నాడు నాకొద్దు నాకొద్దు నిన్ను డబ్బులిచ్చి నువ్వు స్వస్థత నేను మళ్ళీ మీ ఊర్లో చెప్పుకుంటా వెళ్ళి డబ్బులతో కాదు స్వస్థత కొనేది నామములో స్వస్థత డబ్బు ఇచ్చి దేవుని వరాన్ని సంపాదించుకోలేము ఆ సీమోను చీమోను సంచరండా మూట తెచ్చాడు డబ్బుల మూట పేతురు ముందు పెట్టాడు ఇదిగో ఈ డబ్బుల మూట తీసుకో నేను ఎవరి మీద చేతులు పెడతాను వారికి పరిశుద్ధాత్పడి వచ్చేటట్టు నాకు వరం ఏమన్నాడు ఏమన్నాడండి ఏమన్నాడు పేతురు ఏయా పరిశుద్ధాత్మడి అంతా ఇంత చీపుకొస్తాడు ఒక మూట నా ఇంకో నాలుగు మూటలు తీసురా అన్నాడా నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం కొనాలనుకుంటున్నావు కనుక నీ వెండి నీతో పాటు నశించును కాక ఈ లోకంలో ఏసును ఎరగని వారికి ఏస్సును ఎరిగిన వారికి ఉన్న తేడా ఏంటంటే వ్యత్యాసం ఏంటంటే మనం నో చెప్పడం నేర్చుకోవాలి వద్దు అని చెప్పడం నేర్చుకోవాలి పాపకార్యాలు చేయవలసి వచ్చినప్పుడు అపవిత్రమైనవి తెరవలసి వచ్చినప్పుడు లంచాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మోసాలు చేయాల్సి వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పాల్సి వచ్చినప్పుడు నేను చెప్పను నేను చెయ్యను నేను దేవుని బిడ్డను అని చెప్పాలి ఎప్పుడైతే మనం అలా చెప్పమో పాపము చేసే వాళ్ళతో ఏకీపిస్తామో ఎమ్మతం సమ్మతం అంటామో మన దేహాన్ని అపవిత్రపరుచుకుంటామో ఏమవుతుంది దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటాం దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం దేవుడికండి ప్రేమించడం తప్ప శిక్షించడం చేత కాదు మన ప్రభువు చేతులు లేని వాళ్ళకి చేతులు ఇరిగిన వాళ్ళకి చేతులు బాగు చేశాడే కానీ ఎవరి చేతులు ఎర్ర ఏంటండి బింకమలాడు వారు నాలుకను కోసేస్తాడన్నాడు బైబిల్లో కానీ ఇప్పటిదాకా ఎవరి నాలుగన్నా కోసాడా అబద్ధాలు ఆడిగిన నాలుగులన్నీ కోసేస్తాడన్నానండి అబద్ధాలు ఆడి వచ్చిన వాళ్ళు నాలుగులన్నీ కోసేయమంటే ఎంతమంది అల్లులు వేస్తుంది పో పాడతారు దేవుడు చాలా ఊర్చుకుంటున్నాడు మనల్ని శిక్షించలేడు కొట్టలేడు మనల్ని అందుకని ఏం చేస్తాడంటే కొట్టకపోతే మనం ఏమవుతున్నాం పిల్లలు మనం కొట్టకుండా మా బాబే మా నాయనే మా అమ్మే మా బుజ్జే అంటే కూర్చుంటే ఏమవుతారు చెప్పు నెత్తికెక్కుతారంటారు ఏమవుతారంట నెత్తికెక్కుతారు ఇంకేమవుతారు చెడిపోతారు దేవుడు మనల్ని శిక్షించడం మూలాన దుష్క్రియకు కలిగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోటు చూచి మనుషులు భయము విడిచి పాపము వెంట వెంటనే శిక్ష వస్తే పాపం చేయమంట మనం కానీ ప్రభువు మనల్ని శిక్షించలేక ఓర్చుకుంటుంటే మనకు దేవుని ప్రేమ చులకనైపోతుంది చులకనైపోయి అంతకంతకు హీన దశకు వెళ్ళిపోతుంటే ఆనాటి ఇస్రాయేలీలు అలాగే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు మర్చిపోతూ ఉన్నారు ఆయన చేసిన మేలులు మర్చిపోయి 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 దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు ఐగుప్తీయుల చేతులకు అప్పచెప్పేస్తే ఐగుప్తులు ఇస్రాయల్ జనాంగం ఏమైపోయారు బానిసలైపోయారు ఎంతకాలమో తెలుసా మీకు నాలుగు వందల సంవత్సరాలు నిక్కిలి హీనదర్శక ఎందిన తర్వాత ఆ శ్రమ పెట్టినంతన ఐగుప్తీయులు తిండి లేక ఆరోగ్యం లేక స్వేచ్ఛ లేక అప్పుడు మూలిగారంట అప్పుడు ఏడ్చారంట అప్పుడు దేవా అని ప్రార్థన చేస్తే దేవుడు మోసేని పంపించి ఇస్రాయల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించాడు అరణ్యంలో ఎన్నిసార్లు విసికించారు అయినా దేవుడు కాపాడాడు మళ్ళీ 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 కాపాడుతుంటే మళ్ళీ మళ్ళీ బాధలు వచ్చినప్పుడు దేవా అంటున్నాడు బాధలు తీరిపోయిన దేవుణ్ణి మర్చిపోతాడు ఇక్కడ వచ్చేటప్పటికి ఈ న్యాయాధిపతుల గ్రంథం వచ్చేటప్పటికి మళ్ళీ ఇస్రాయల్ దేవునికి లోబడినందున మిథ్యానీయులని ఇంకో జనాంగానికి ఆపజెప్పేశారు మీరు చూసుకోవటానాయని ఇలా నేనేం చేయలేకపోతున్నాను వాళ్ళు ఏం చేశారు వాళ్ళని చూడండి ఆరు అధ్యా మొదటి వచ్చినాం న్యాయధిపతులు ఆరు ఒకటి అండి ఇస్రాయలు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఏడేండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించాడు నువ్వు చెప్పిన మాట వెనకపోతే జబ్బుల చేతుల్లో పడతావు నువ్వు అప్పుల్లో పడతావు నువ్వు శ్రమంలో పడతావు నువ్వు అప్పుల్లో పడ్డోడు బతికేలాగుంటుందండి హాయిగా ఉంటుందా జబ్బు వచ్చినోడు బతికేలాగా ఉంటుంది ప్రమాణం ఉంటుందా మిథ్యానుయుల చేతులకు అప్పగిస్తే వాళ్ళు ఏం చేశారో చూడండి ఆరో వచనంలో దేశము చేయటకు వారు దానిలోనికి వచ్చిన ఇస్రాయలీలు మిద్యానుయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యోవాకో వాళ్ళు ఏం చేశారంట వాళ్ళని మిక్కిలి పురుగులను చూసినట్టు చూశారు వాళ్ళని కాళ్ళతో తన్నేశారు కూలి పని చేయించుకున్నాడు తిట్టి పెట్టకుండా ఏడిపించారు హీనదశకి వెళ్ళారు ఒక్కడికి కూడా ఉద్యోగం లేదు ఒక్కడికి కూడా ఆరోగ్యం లేదు ఒక్కడికి కూడా స్వేచ్ఛ లేదు ఒంటి నిండా జబ్బులు ఇంటి నిండా రోగాలు ఆ పెత్తడం చేస్తున్న మిథ్యానీయులు వారిని దయాదాక్షిడాలు లేకుండా లీవ్ ఇవ్వకుండా సెలవు ఇవ్వకుండా వాళ్ళ చేత పనులు చేయించుకున్నాడు పాసి పనులు చేయించారు పనికి వాళ్ళ పనులు చేయించారు ఇంకా అప్పుడు ఎప్పుడూ మిక్కిలి హీన దశ పొందినప్పుడు దేవునికి మొర పెట్టారంట మీరు దేవునికి పెడతారా ఎప్పుడు పెట్టారు క్యాన్సర్ వచ్చిన తర్వాత డాక్టర్ గారికి వెళ్ళిన తర్వాత మూడు లక్షలు అవుతాయి క్యూమోథెరపీ ఇవ్వాలి మేమేం చెప్పలేము అన్నప్పుడు అప్పుడు వస్తుంది ఏడుపు ఏంటండి డాక్టర్ గారు మంది ఇచ్చినంతవరకు కూడా ఏడుపు రాదు జబ్బు వచ్చిన అంటే ఏంటి ప్రభా ఏంటి అయ్యా నేను ఏమైనా తప్పు చేశారో నన్ను క్షమించయ్యా నా రోగం ఏ రోగం నాకు రాకుండా చెయ్యయ్యా నువ్వు పొద్దున దెబ్బల ధర స్వస్తుంది కదా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను ఎగ్జామినేషన్ చేసినప్పుడు నన్ను స్కాన్ తీసినప్పుడు నాకు ఎక్స్రే తీసినప్పుడు నాకు ఏ రోగం లేకుండా చెయ్యయ్యా అని మొర్ర పెట్టుకొని వెళ్ళు ఉన్నా కూడా జబ్బు తగ్గిపోతే దాడికి వెళ్తే ఉండదు కానీ అప్పుడు బెటరే మర అంతా అయ్యాక పెడతారు మర ఎప్పుడు హాస్పిటల్ కోసం అప్పులు చేసేసి రెండు మూడు ఆపరేషన్లు జరిగేసి ఇంక ప్రయోజనం లేదన్నాక దేవా నువ్వే దిక్కు అంటారు ఎప్పుడు దిక్కు మొదటిచ్చి దిక్క ఆయన ప్రారంభంలోనే దేవునికి మొరపెడతాను నేర్చుకోండి చిన్న సమస్య వచ్చినప్పుడే దేవునికి మొరపెట్టండి నీ సమస్యలు ముదిరిపోయేదాకా కూర్చోని చిన్న బాధ వచ్చినప్పుడే తలపోట వచ్చినప్పుడే అది కొంచెం ప్రారంభిస్తున్నప్పుడే ప్రభావా ఈ తలపోటు నేను నావులకి అద్దిస్తున్నాను నువ్వు పొందిన దెబ్బల ద్వారా స్వస్థతుంది అని నువ్వే ఒక సిలువ వేసుకొని ప్రార్థన చేసుకో తగ్గపోతే నన్ను అడుగు నమ్ముట నీ వల్ల అయితే అది ముదిరిపోయేదాకా దేవునికి మొర్ర పెట్టమే ఒకరోజు చేసుప్రభు దోడులో తలగడి మీద తలబెట్టుకుని పడుకుని ఉన్నాడు శిష్యులు వెళ్తున్నారు మధ్యలో తుఫాన్ వచ్చింది తుఫాన్ వచ్చి ఈదురుగాలు వేస్తున్నాయి మెరుస్తుంది ఉరుగుతుంది ప్రభా తుఫాన్ వచ్చిందని లేపారా లేపలా ఏం చేస్తున్నారు రే తెడ్డైరా రే టై 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 అని మొత్తం పన్నెండు మంది నానా తిప్పలు పడి ఎలాగోలాగా ఓడను కంట్రోల్ చేద్దామని ఆ దోణను కంట్రోల్ చేద్దామని ప్రయత్నించి ఇక చేతగాక ఇక నీళ్ళు లోపలికి వచ్చేస్తుంటే గందరగాళం అయిపోతుంటే ప్రాణాలు పోతాయి పోతామనే స్థితి వచ్చినప్పుడు గబగబ అప్పుడు మేము నశించిపోవటం నీకు చింత లేదా ఏ ఇందాక చెప్పొచ్చుగా అసలు నిజంగా నిద్రపోయాడేంటి ప్రభు ఆయన కొనుకడు ఆయన చూస్తా ఉన్నాడు ఈ పిల్లలు ఏంద్రా చేసుకుంటున్నారు వీళ్ళు నన్ను పిలవకుండా చేసుకుంటారు చూద్దాం చూద్దాం నువ్వు అడిగితే కానీ దేవుడు ఏం చేయడండి అడుగుడు మీకు ఇవ్వబడను నా నామంలో మీరు అడగలేదు కాబట్టి మీకేమీ నా దేవుడు తెలుసు కదా ఇచ్చేయమను అంటారు కొంతమంది అట్లా కాదు నువ్వు అడగాలి అడగందే అమ్మాయినా అన్నం వాళ్ళు ప్రభు అడగాలి హీన దేశం ఎందే దాకా వద్దు ప్రారంభంలోనే అడగాలి బ్రతుకులు చిక్కులు ఎక్కువైపోయిన తర్వాత సమస్యలు ఎక్కువైపోయిన తర్వాత అడగద్దు మనకు కావలసినప్పుడు కావాల్సింది వస్తుంది అనుకోవద్దండి దేవుడు ఇచ్చినప్పుడు తీసుకోవటం నేర్చుకోవాలి రో నేను నేను చేసి నేను వేటాడు వేటాడేదో తీసుకురా అన్నాడు ఇసాకు యాసావుతో తెచ్చాడా ఈ లోపల యాకు విన్నాడు గబగబ తెచ్చాడు వేషం వేసుకున్నాడు నేనే పెద్ద కొడుకునన్నాడు ఆశీర్వాదాలను తీసుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత తీరికే వస్తున్నాడు మహానుభావుడు ఎవరా మహానుభావుడు యాసావు వేటాడుతాను రాదనుకున్నారా వేటాడుట వాడు నేర్పరి అంటే ఏంటి నాదేలే ఆశీర్వాదం మా నాన్న నన్నే ఆశీర్విస్తాడులే అని కేర్లెస్గా ఉన్నాడు నిర్లక్ష్యంగా ఉన్నాడు తీరిగ్గా వచ్చాడు ఒరేయ్ ఇప్పుడేవి తమ్ముడు తీసుకొని వెళ్ళిపోయాడు రా ఆశీర్వాదాలన్నీ వెళ్ళిపోయినాయిరా ఒక్కటనే లేదు రా ఒక్కటనే ఇవా ఒక్క ఆశీర్వాదం కూడా లేదు అని ఎలుగెత్తి ఏడ్చాడంట ఇంక నా దగ్గర ఏం లేవురా నువ్వు ఎండిపోదు గాక నువ్వు కత్తితో బ్రతుకుతావు కాక నీ పొలవలు ఎండిపోవు గాక ఏమన్నా అన్నాడంట ఏంటండి ఒక పూట కూటి కొడుకు జ్యేస్తత్వ పక్కన నమ్ముకున్నా వేసావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయినను మీలో ఉండకుండా చూచుకొనుడు దేవుణ్ణి వెతకాల్సినప్పుడు వెతకాలి అడగాల్సినప్పుడు అడగాలి ఎంత తొందరగా ప్రభువు నీ గుర్తొస్తే అంత మేలు నీ బ్రతుకులో సమస్యలు ఎక్కువైపోయేదాకా కనిపెట్టకండి బాగానే ఉన్నాను అంటారు కొంతమంది అప్పుడే జబ్బు ప్రారంభమైందన్నమాట బాగున్నారా అంటే మనం ఏమండాలండి బాగున్నాము అన్నది ఒక రకం బాగానే ఉన్నాము అంటే తేడా ఉందా లేదా మీకు తెలుగు వచ్చా లేదా బాగున్నాం అంటే సమాన బాగానే లే అంటే లే అంటే ఏంటది సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి అనమాట బాధలో కష్టాలు సమస్యలు చిక్కులు వ్యాధులు బయలుదేరిని అప్పుడే మరపెట్టాలి దేవునికి ఎప్పుడూ బాగలేనట్టుంది ఏంటా అనిపించినప్పుడే దేవునికి మరపెడితే బాగైపోతావు ఆపరేషన్లు అయిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డబ్బులన్నీ ఖర్చు పెట్టుకున్న తర్వాత రోగాలు ముదిరిపోయిన తర్వాత కాదు హీన దశ పొందే వరకు మిద్యానీయుల చేతుల్లో ఏడు సంవత్సరాలు ఇస్రాయేళ్లు దేవుణ్ణి మర్చిపోయారు దేవునికి మరొపెట్టాలి దిక్కు లేని పరిస్థితుల్లో దేవునికి మరపెట్టాడు మన ప్రభు ఎంత మంచోడంటే నువ్వు ఎప్పుడు మరపెట్టినా నీ మీద అలిగేవాడు కాదు కోపగించుకునేవాడు కాదు బెదిరించేవాడు కాదు నీ మీద తన మనసు ఉంది నీకు స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి నీ ఎంతటి నీవే తనను అడగాలని ఆశపడుతున్నాడు నువ్వు మరపెడితే ప్రభు నిన్ను ఆదుకుంటాడు ఇస్రాయలు మరు విని దేవుడు గిద్యోను అనేవాడిని ఎన్నుకున్నాడు అప్పుడు మోసే ఎన్నుకున్నాడు ఇక్కడ నిన్నుకున్నాడు ఈ గిద్యోను ధాన్యం నూర్చుకుంటున్నాడు అది బండసాటన అటు చూసుకుంటూ భయం 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 భయంగా భయం భయంగా నూర్చుకుంటుంటే అకస్మాత్తుగా యహోవ దూతానికి కనబడి ఏమంది పరాక్రమ కలిగిన బలాఢ్యుడా రే పిరికోడా పనికి మనోడా అనాల్సింది అసలే ఎదురా భయపడిపోతున్నావు అనాల్సింది కానీ ఏమంటున్నాడు పరాక్రమము కలిగిన బాలాజ్యుడా మనందరం బలవంతులుమా బలహీనులమా నిజం చెప్పండి మనం అందరం ధైర్యవంతులమా పిరికోళ్ళమా మనం బలవంతులుమే మనం బలవంతులుగా ఉండాలని దేవుడు సృష్టించాడు మనల్ని ఆయన ఆకారంలో ఆయన స్వరూపంలో సృష్టి సృష్టించాడు మన దేవుడు బలవంతుడు బలవంతుడైన దేవుడు ఆయన మనల్ని శాశ్వతం జీవించాలని మనకు ఆత్మనిచ్చాడు మనల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చాడు కానీ మనం బలహీనలమైపోయాం ఎందుకు ఎందుకంటే ఆదామహల్ని దేవుడు సృష్టించినప్పుడు ఏదైనా తోటలో గంతులేశారు సింహాలను క్రూర జంతువులు కూడా ఆదాము దగ్గరికి పిలిస్తే కుక్కలాగా తోకాడుకుంటూ వచ్చి తోకాడించుకుంటూ వచ్చాయి ఆదాము ఏ పేరు పెట్టాడు వాటికి ఆ పేరు వచ్చింది చల్లపోట వేళ ప్రభు వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళాయని ఒళ్ళు కూర్చొని కబుర్లు చెప్పేవారు కానీ ఒకరోజు ప్రభు వచ్చాడు ఆదమా ఆదమా ఎక్కడున్నావు ఆదమా ఓ ఆదమా ఏమన్నాడు ఇదిగో ప్రభు వచ్చేస్తాడా అన్నాడా నీకు భయపడి చెట్టు చాటునా ఎందుకు భయం వచ్చింది ఎందుకు భయపడుతున్నావు తినొద్దన్న ఫలాన్ని తిన్నావా నేను తినలేదయ్యా నువ్వు నాకు ఇచ్చావే ఆ ఆమెస్తే తిన్నాను నేను మనకు అప్పటి నుంచి దాకా ఒకటి భయం రెండోది మన తప్పు మనం ఒప్పుకోం ఎవరి మీదో రొద్దాలది ఏంటండి కాబట్టి మనుషుడికి అంతటికీ ఇక విడుదల లేదు అవ్వం చేసి ఎదురుకుంటే తెచ్చినప్పుడు నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసం నరులో వచ్చావు నారీ అని మురిసిపోయాడు కదా ఇప్పుడు ఫలం పలం ఏమంటాడు నీవు నాతో ఉండుటకు ఇచ్చిన ఈ స్త్రీ ఇస్తే అదేంది నా నరముల్లో నరము నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసం ఇస్తే తినొద్దా అని అడగొచ్చుగా పోయి అప్పటి నుంచి మనుషుడు బయట ఒకడు నేరాలు మోపుకుంటున్నావు అప్పటి నుంచి భయం వచ్చేసింది మనుషుడికి అసలు మీకు తెలుసో తెలీదో మనిషికి వచ్చే రోగాలన్నిటికీ మానసికమైన డిప్రెషన్స్కి శారీర సంబంధమైన రుగ్మతలకి మూల కారణం ఏంటంటే భయం ఏంటన్నది భయం భయపడుట వలన ఉరి వస్తుంది మనకి అందుకనే ప్రభు మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో భయపడకుడి భయపడకుము అని రోజు మరి చెప్తా ఉన్నాడు పాపము వలన భయం వచ్చింది పాపము చేసిన వాడికి భయం వచ్చింది భయం వల్ల నానా విధములైన రోగాలు బాధలు వేదనలు ఒకరి మీద ఒకరు దోషారాపణ చేసుకోవటం కలుగుతూ ఉంది మనం పరాక్రమవంతులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు బలవంతులుగా ఉండాలని కోరుకున్నాడు ఎవరైతే యేసుక్రీస్తుని తమ రక్షకుడిగా అంగీకరిస్తారో వారు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపందు బలవంతుడవో ఖమ్మో ఇప్పటికీ బలహీనత మంది బలం ఎవరిది ఆయంది బుద్ధిహీనత మంది జ్ఞానం ఎవరిది ఆయనది ఆయన మనతో ఉంటే బలహీనలమైన మనం బలవంతులమవుతాం నన్ను బలపరచువాని అందు నేను సమస్తమో చేయగలరు కూడా మిథ్యాడులకు భయపడ్డావు పరాక్రమం కలిగిన బలాజుడా ఏమన్నాడు యహోవా నీకు నీకు దేవుడు తోడై ఉన్న మరుక్షణంలో నీ బలహీనత బలంగా మారుతుంది నీ రోగం స్వస్థపడుతుంది నీ కరువు సమృద్ధి అవుతుంది నీ శాపం దీవెనగా మారుతుంది దేవుడు లేని వాడు దరిద్రుడు దేవుడు లేని వానికి ఎన్నున్న సున్నే ఎన్ని ఆస్తి ఆస్తిపాస్త్రి లోకంలో బిల్డింగ్లు ఉన్నాయి డబ్బులు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి వాళ్ళు వెళ్ళి అడగండి ధనవంతులకి వాళ్ళకి ఏమన్నా క్షేమం ఉందా ఎంత ఎక్కువ ఉంటే అంతమంది చుట్టూ బ్లాక్ క్యాట్స్ ఉండాలంట ఎవడు చంపేస్తాడో అని భయం ఎప్పుడు చచ్చిపోతాడో అని భయం ఏదన్నా తినాలంటే ఎవడన్నా ముందు తిని చూడాలి లేకపోతే అందులో ఏం పెట్టాడో అని భయం ఏ ప్రయోజనం మనుషుడికి యేసుప్రభు ఉన్నప్పుడు ఒక ముద్ద తిన్నా ఎక్కడ పెడితే అక్కడ తలవాల్చుకున్నా ప్రశాంతంగా నిద్రపోతాం ఎన్ని డబ్బులుంటే ఈరోజు ఇంత ఇన్ని ఇన్ని మూడు కోట్ల రూపాయలు నీకు ఇచ్చి పంపించామనుకోండి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళమని వెళ్తారా మీరు ఇంటికి అసలే ఇటు చూసుకుంటావు అటు చూసుకుంటావు నీ పక్కనే నడుపుతుంటే వాడిని ఇట్టా ఎగ చూస్తుంటావు హాయిగా పట్టుకొని పోతే పోతనే ఉంటాం బస్ స్టాండ్కి మూడు కోట్లు పెట్టుకొని బస్ స్టాండ్కి హాయిగా వెళ్తావా చివరికి సమయం వెళ్తావు ఇంటికి నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే పక్కన మీ ఆయనే పొడిచినప్పుడు చేస్తాడు ఈ రోజుల్లో డబ్బుల కోసం భార్యను చంపే భర్తలు భర్తను చంపే భార్యలో ముసల్ములు చంపే మనవలంటాయి ఇది అంత అధ్వానమో చూడండి యేసుక్రీస్తును కలిగిన వారికి ఏమేలు నీ దగ్గర ఉండకపోవచ్చు కానీ నీ ప్రభువు నీకు ఉన్నప్పుడు ఏ అపాయము నీకు రాదు పరాక్రమం కలిగిన బలాజ్యుడా దేవుడు నీకు ఉన్నాడు ఎప్పుడు మనం పరిశీలించుకోవాలి ప్రభువు నాకు తోడున్నాడా ప్రభువు నాతో ఉన్నాడా ప్రభువు నాలో ఉన్నాడా మహోన్నతుడు మహాగణుడు నిత్య నివాసి పరిశుద్ధ స్థలంలో నివసించేవాడు అయినను విరిగి నలిగిన మనస్సు గల వారి వద్ద నేను నివసిస్తూ ఉన్నాను వచ్చిపోతున్నాను లేదు అంత గొప్ప దేవుడు విరిగి నలిగిన హృదయంతో కృతజ్ఞత హృదయంతో ప్రార్థనతో దేవుని ఎందు నిరీక్షణ విశ్వాసం కలిగిన వ్యక్తివైతే నీ హృదయంలో ఉండటానికి ఆయన ఆశపడుతున్నాడు యేసుప్రభు గుళ్ళో ఉండే దేవుడు కదండి గుండెల్లో ఉండే దేవుడు ఏంటండి జక్క ఏసుప్రభుని చూసి వెళ్ళిపోదాం అనుకున్నాడు కానీ యేసుప్రభు ఏమన్నాడు నేను నీ ఇంటికే వస్తా నీతో ఉంటా ప్రభువును మన హృదయాల్లో ఉన్నాడా లేదా అని చూసుకోవాలి దావీది పాపం చేసినప్పుడు అన్నాడు నీ సన్నిధిలో నుండి నన్ను తోసివేయకు నీ పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయకు మనం తప్పు చేసినప్పుడు ప్రభు మనలో ఉండడండి మనం పాపంలో ఉన్నప్పుడు పాపం చేసినప్పుడు ప్రభు మనల్ని విడిచిపెట్టేస్తాడు సౌలు మీద దేవుని ఆత్మ ఉంది కానీ దావేది మీద అసూయ వచ్చింది సౌలకి అసూయ వచ్చినప్పుడు విషపు చూపు నిలిపడనుంది బైబిల్లో దేవుని ఆత్మ అతను వదిలిపెట్టను దురాత్మచతనే పట్టుకుంది నీకు అసూయ కోపము ద్వేషము వ్యభిచారము ధనాశ వంటివి నీలో లోనికి వచ్చినప్పుడు ప్రభు సరదు నువ్వు పోగొట్టుకుంటావు నువ్వు పశ్చాత్తాపడితే నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన రక్తంలో కడిగి మళ్ళీ నీ హృదయంలోనికి రావాలని నీకు తోడుండి నీకు జయమివ్వాలని ఆశిస్తున్నాను అందుకే మనం ప్రార్థన చేసేది అందుకే ఆయన వాక్యం ద్వారా హెచ్చరించబడి మన తప్పులు తెలుసుకొని వాటిని విడిచిపెట్టి మరొకసారి దేవునితో సత్సంబంధం కలిగి ముందుకు సాగటానికి ఒక్క గిద్యోను ఏడు సంవత్సరాలు హీన హీనదశ పొందినట్లుగా ఇస్రాయలు జనా అంతటినీ బాధించినప్పుడు వారందరినీ జయించడానికి ప్రభుత్వం ఉన్న తర్వాత జయాలు చదివితే ఆ విషయాలు మీరు తెలుసుకుంటారు లేడండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమగల్ల తండ్రి ఒక్కసారిని బిడల్ని చూడన ఆయన ఏ బాధల్లో ఉన్నారో చూడయ్యా శాతాను చేతుల్లో నలిగిపోతూ సాతాను చేతుల్లో నాయన కృగ్గిపోయి వారిని హీన దశలోనికి వెళ్ళిపోయిన వారిని ఆనాడు నీవు విడిపించినట్లు ఈ రోజు ప్రభు అయిన ద్వారా మాకు విడుదల దయచేయము నాయన నీవు తోడుంటే మాకు చాలయ్యా ఏ సమస్య అయినా పరిష్కరించగలుగుతాం ఏ బాధ అయినా నివారణ పొందుతాం ఏ అవసరతైనా తీర్చబడుతుంది ఏ గదువైనా సంపూర్ణమవుతుంది నాయన మాకు సహాయించే అయ్యా మనుషుల్ని నమ్ముకొని మోసపోయానయ్యా ప్రభుత్వాన్ని నమ్ముకొని మోసపోయానయ్యా లోకాన్ని నమ్ముకొని నష్టపోయానయ్యా నీవే నా నీవే నా రక్షకుడవు సర్వాధికారం ఇవ్వబడిన వాడివి నాకు అసాధ్యమైనది ఏది లేదన్న వాడివి నాకు సహాయించే ఈ ఈరోజు నాకు సహాయించే నాయనా ఎవరెవరు తండ్రి కట్టబడి ఉన్నారో అటువారిని నాజుక నామంలో విడుదల చేయించున్నాము ఆయన తిరిగి తలుపుతో భయముతో కృకి పొద్దు ఉన్నారో అటువారిని నామంలో స్వస్థపరిచిస్తున్నాము తండ్రి ప్రతి మానసిక ఆందోళన నుండి మమ్మల్ని విడిపించు ప్రతి శరీర బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించు సాతాను శక్తుల నుండి బలహీనపరచు ఆత్మల నుండి నాజరే క్రీస్తు దేవుడు నాకు తోడున్నాడన్న ధైర్యంతో నన్ను బలపరుచున్నాడు అన్న విశ్వాసముతో ఇక్కడ నుండి తిరిగి వెళ్ళడానికి జయ జీవితాలు జీవించడానికి మాకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ కాలము సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్